గత వైకాపా సర్కార్ పెన్షన్ను 5 ఏళ్లలో కేవలం 1000 మాత్రమే పెంచి మభ్యపెట్టిందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 1000 రూపాయలు పెంచి లబ్ధిదారులకు మేలు చేస్తున్నారన్నారు. పెంచిన పెన్షన్లు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము 1000 రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు 5 సంవత్సరాలు తీసుకున్నారు దపదపాలుగా పెంచుతూ. 32 వేల రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు. కానీ ఎప్పటికప్పుడు మేము ఓ అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం. ఒక్క మారుగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అంటే 3000 నుంచి 4000 చేయడం ఒక్క మారుగే. అది రేపటి నుంచి అంటే రేపు 1st నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ 4000 అంటే 3000 ప్లస్ ఇంకొక 4000 కలిపి ఇవ్వడం జరుగుతుంది, అంటే సుమారు 7000. ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఈ పోలవరాన్ని వీళ్ళు నీరు గార్చారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సుమారు 70,000 కోట్లు నష్టం వచ్చేటట్టుగా వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఆ పోలవరం మీద చేసినటువంటి విధ్వంసాన్ని కూడా ప్రజలందరికీ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోలవరంని పూర్తి స్థాయి నిర్మాణం చేసి రైతాంగాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమరావతి పూర్తి స్థాయి నిర్మాణం చేసి అలాగే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేసి మరి ప్రపంచంలో మేటైనటువంటి రాజధానిని చేపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంత్రివర్గ విస్తరణలో కూడా మీరు ప్రయారిటీస్ చూస్తే ఎక్కువ మంది బీసీస్కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఒక నంబరు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే వారికి ప్రయారిటీ కల్పించి సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబరు దయచేసి మేము తెలియజేస్తున్నాం 7306299999.